డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ యాక్టివ్ గా పనిచేసే విధంగా మీరు ఎప్పటికప్పుడు ఆ మెకానిజం డెవలప్ చేస్తూ మీరు కూడా డాక్టర్స్ అందుబాటులో ఉంది. మీరు అన్నట్టుగా ఇక్కడ హైవే అండ్ టూరిజం తర్వాత మన ఛత్తీస్గఢ్ బార్డర్ అట్నుంచి కూడా ఎక్కువ ఇటు వస్తా ఉంది. అంతకుముందు బ్రిడ్జి లేనప్పుడు పెద్దగా లేదు. మనకి వెంకటాపురం వాజేడు అవసరం అయితే చెర్ల ఇవన్నీ కూడా ఇటు భూపాలపల్లి భూపాలపల్లి ఇటు పెద్ద హాస్పిటల్ లేదు కాబట్టి వాళ్ళు కూడా డెలివరీ అని అంటే ఇదొక మినీ ఎంజిఎం మన ఏజెన్సీ ప్రాంతాలు ఒక ఎంజిఎం టైప్ ఉంది ఈ బార్డర్లో మనకి. కాబట్టి వాస్తవానికి మనకు ఎక్విప్మెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ కష్టపడుతున్నారు. ధన్యవాదాలు. కలెక్టర్ గారు కూడా మనకు ఎప్పటికప్పుడు ఏదన్నా అడగగానే వారి స్థాయిలో వారు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారు. మనం అందరం ఒక కుటుంబం, ఒక టీం లాగా మన హాస్పిటల్ యొక్క ఔన్నత్యాన్ని అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అందరం ఎలాంటి రాజకీయ లేదా తారతమ్యాలు లేకుండా చిన్న పెద్ద అని కాకుండా అందరం ఈక్వల్ మెంబర్స్గా మన యొక్క హాస్పిటల్ యొక్క గొప్పతనాన్ని ఎంతమంది వస్తే మనకు అనిపిస్తే మెడికల్గా లేదా ట్రీట్మెంట్ పరంగా డాక్టర్ల మీద బర్డన్ పడచ్చు కానీ మన మన హాస్పిటల్ మీద నమ్మకం ఉంది కాబట్టి అంతమంది వస్తున్నారు అనేది కూడా మనం అనుకోవాలి. పొలు హాస్పిటల్ పోతే మాకు మంచి ట్రీట్మెంట్ అందుతుంది, డాక్టర్స్ బాగా స్పందిస్తారు, స్టాఫ్ బాగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఒక వాళ్ళతో అనుబంధం, ఒక మంచి క్లోజ్ మెయింటెనెన్స్ అనేది ఉంటే రాగానే కసురుకోవడము తిప్పడము అట్లా ఉంటే ఏంటంటే ఆ భయానికి ఇంకా సగం రోగం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మీరు పెట్టినటువంటి ఏజెండా అంశాలన్నీ కూడా అంటే ఇప్పుడు మనకు అందరికీ అవసరమైనటువంటి సబ్జెక్ట్ మనం అందరం కూడా ఏదున్నా ఖచ్చితంగా త్రీ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ కొన్ని రెండు మూడు సార్లు వాయిదా పడ్డది. కూర్చుంటే కూర్చుంటా అంటే మనకు ఇప్పుడు మీరు ఏమేమి తీర్మానాలు చేసినో నెక్స్ట్ ఏజెండాలు మాకు చదివినిపిస్తే అందులో ఎన్ని అయినాయి, ఎందుకు కాలేదు, దానికి కారణాలు లేదు అది మనం రివ్యూ చేసుకోవడం మూలంగా మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎజెండా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎజెండా అంశాలను మనం తీర్మాన రూపంలో చేసుకున్నాం కదా, ఆయన అన్ని కూడా ఒక టిక్ పెట్టేసుకుని కానీ అన్ని కూడా మళ్ళీ మధ్య మధ్యలో మాకు గుర్తు చేయడం కానీ తర్వాత